బాగున్నారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. భయపడి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. రామ్ లవ్ యూ బ్రదర్. మీ సాంగ్లో మీలా ఉన్నారా? మీ కాస్ట్యూమ్ ఆల్మోస్ట్ మ్యాచ్ చేసాం, కొంచెం లేసులు సరిపోలేదు, అంటే షూలో ఉంచి తీసేసుకున్నాను బ్రదర్, తప్పుగా అనుకో. ఏం పాడేద్దాం, పిలిచేద్దాం ఇంకో సింగర్ని. ఓకే, వెల్కమింగ్ ది గ్లామరస్. ఎవరు? ఇంకోసారి అరవండి, ఇంకోసారి దా కబ్. తను ఫస్ట్ టైం, తను ఫస్ట్ టైం పాడుతోంది. ఓకే సార్, అందుకే నేను యాక్చువల్లీ చెప్పాను, మేబీ ఒక వార్నింగ్ పెట్టాల్సింది, కొంచెం కష్టంగా ఉండొచ్చు వినడానికి, కానీ మీకోసం నేను ఇది ఒకటే చేయగలుగుతాను. ఎందుకంటే చీర కట్టుకొని డాన్స్ చేయడం పల్సర్ బైక్లో ఓకే, కానీ ఇక్కడ కొంచెం ఇబ్బంది ఏమో. సో నా మొదటి ప్రయత్నం ఇది, కేవలం ఒక ఫన్ రీజన్కే. సో కొంచెం అన్యాయం ఉంటే ముత్తుగా మీ ఇంటి బాబులో ఓపిక ఉండండి అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సాంగ్ ఒరిజినల్గా ర్యాప్ రాసి పాడింది హర్ష. ఇతను రామ్ జోయ శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి. వాళ్ళ ఫాదర్ పద్ధతిగా రాస్తారు, మీరు కొంచెం ఇద్దతిగా రాస్తాడు. థ్యాంక్ యూ హర్ష. పాడేస్తావా? ష్యూర్. ఓకే ఓకే, కొంచెం ఎనర్జీ కావాలి కదా. జై బాలయ్య, జై జై బాలయ్య.